ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. వరుసగా సినీ సెలబ్రిటీస్ మరణిస్తుంటే ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి చెందడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే సత్యం సినిమా డైరెక్టర్ బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కంటెస్టెంట్ అయిన నటుడు సూర్య కిరణ్ కన్ను మూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన వయసు 43 ఏళ్ళు మాత్రమే. కాగా సూర్య కిరణ్ మృతి పట్ల కోలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సూర్య కిరణ్ కు తమిళ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మంచి పేరున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కూడా కంటెస్టెంట్ గా తన సత్తాను చాటాడు. ఈ షోతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గర అయ్యాడు సూర్య కిరణ్. కాగా గత కొంత కాలం నుంచి పచ్చకామర్లతో బాధపడుతున్న ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం అందింది. తెలుగులో సత్యం, ధనా 51, రాజుబాయి వంటి సినిమాలతో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు సూర్య కిరణ్. ఇక తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసే సినిమాకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా బాలనటుడిగా 2 కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా 2 అవార్డులు కూడా అందుకున్నాడు. మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 200కు పైగా సినిమాలు నటించి ఓ రికార్డుని క్రియేట్ చేశారు. హీరోయిన్ కళ్యాణితో వివాహం, విడాకుల విషయంలో సూర్య కిరణ్ ఎక్కువగా కాంట్రవర్సీలకి వచ్చాడు. కాగా ఇప్పుడైన హఠాన్ మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. మీరు కూడా సూర్య కిరణ్ గారి ఆత్మశాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అనే కమెంట్లో మీ సంతాపాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.